మీరు ఇంకో 10 ఇయర్స్ పోయిన తర్వాత నేను బ్రతుకుంటే కలిస్తే ఇదే మాట చెప్తాను నేను. అప్పుడు కూడా నేను సింగిల్ గానే ఉంటాను. ఓకే, నీవు స్థలేమండి ఇప్పుడు చేసుకుని అంటారు, మళ్ళీ తర్వాత చేసుకో. లేదండి, అంటే చేసుకోవడంలోనే ఎట్లా ఉంటుంది అని అంటే మాటలు వేరు చేతులు వేరు. ఒక్కసారి అంటే ఫేస్ చేయడం ఎక్స్పీరియన్స్ వేరు. నేను ఫెడప్ అయిపోయాను. ఫెడప్ అయిపోయిన వాళ్ళని మనం మార్చడం కష్టం. ఆర్జీవీ గారిని మార్చగలమా మనం? సేమ్ నేచర్ లైక్ మీ. ఆర్జీవీని ఫాలో అవుతున్నావు అయితే? ఫాలో అవ్వట్లేదు నేను. అంటే ఒకరు ఒక దానికి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే అది ఎవరి తరం కూడా కాదు, దేవుడి తరం కూడా కాదు మార్చడం. అవును. సో ఇంకోటి మీరు ఓకే అంటే ఒకటి చెప్తాము అనుకుంటున్నాను నేను. చెప్పండి. మీరు ముందు చెప్పండి. ఓకేనే చెప్పండి. నేను ఏం చెప్పినా ఓకే అంటూ నేను అడిగిన దానికి 2 యాడ్ చేస్తూ నేనేం చెప్పినా దానికి 2 యాడ్ యాడ్ చేస్తానన్నదని మీరు అడిగే క్వశ్చన్ బట్టి ఉంటుంది. నార్మల్గా యాడ్ చేయాలి మీరు అంటున్నా. చేద్దాం. చేస్తారు కదా? నిజంగా చేయకుంటే మీరు అడిగే దాన్ని బట్టి ఉంటుంది ఏం చేయాలో వద్దా అని. అడగకూడంటే ఆల్రెడీ నచ్చదు మీకు, ఎందుకంటే మీరు మీతో మాట్లాడుతున్నా కాబట్టి. సో ఇంట్రెస్ట్ లేదని చెప్పి అర్థమైంది. కానీ మీ ఉన్న ఈ లైఫ్లో ఇంకొంచెం మీ లైఫ్ని ఇంకొంచెం హ్యాపీగా తీసుకోబోదాం అనుకుంటున్నా. హ్యాపీగా నేనున్న దాంట్లో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను నేను. నీకు ఇంకొక తోడైతే కూడా ఇంకొంచెం బాగుంటుంది. వద్దండి. అన్ని విధాలుగా ఉండొచ్చు. క్రియేట్ అవుతాయి తప్ప తోడలా ఉండదు. తర్వాత మెంటల్ టార్చర్ లా ఉంటుంది. అది అందరి లాంటి వాడిని కాదు నేను. అందరూ ఒకటే. అలా ఎలా జడ్ చేస్తారు అందరూ ఒకటే అని? నేను మీరు దేని మీద రాసిమ్మంటే దాని మీద బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టిస్తా. అందరూ ఒకటే. అందరూ ఒకటే అంటాం. సో మేమైతే ఒకటి కాదు. సో బాండ్ పేపర్ మీద రాసిస్తాను. సో నేను కూడా మీకోసం వెయిట్ చేస్తా. కానీ ప్రపోజ్ చేయాలి కదా మిమ్మల్ని. అయ్యో, ఇలా ఇలా హైట్కి మీరు మ్యాచ్ కారు. హైట్ తో సంబంధమైంది, మనసుతో సంబంధం. అంతేనా? మనుషులు నాకు వద్దు. హైట్ కావాలా? హైట్ కూడా వద్దు. హైట్ హైట్ మనసులు మ్యాచ్ చేయడానికి అని చెప్తున్నాను. ఎవరిని యాక్సెప్ట్ చేసే మూమెంట్ అంటారు కదా ప్రేమ గుడ్డిది అని చెప్పి. నా దృష్టిలో గుడ్డిది, కుంటిది, మోగుది, చెవుడిది కూడా. సో ఆ ప్రేమని మీలో పంచుకుందాం అనుకుంటున్నాను నేను. వద్దండి, అలాంటి సాహసాలు ఎందుకు గాని. అంటే వెయిట్ చేస్తా మీకోసం. ప్రపోజ్ చేసేవారిని వద్దంటే ఎప్పుడైనా తర్వాత మైండ్ మారుతుందేమో. లేదు, ఫిక్స్ అయినా నేను. మీరు ఫిక్స్ అవ్వండి, నేను అవ్వలేదుగా. వెయిట్ చేస్తా మీకోసం. వద్దు. నేను వెయిట్ చేస్తాను. ప్రపోజ్ చేసే మాకున్న హక్కు అది. యాక్సెప్ట్ చేస్తారా చేయరా అది మీ ఇష్టం. వచ్చినట్టు మీరు ప్రవర్తించవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించవచ్చు. సో మీకు చేయాలనుకుంటే మీరు చేయండి, యాక్సెప్ట్ చేయాలా వద్దనేది కూడా నా ఇష్టం అది. ఓకే. సో వియాస్ నేనైతే ప్రపోజ్ చేస్తున్నా. సో నా గురించి యాక్సెప్ట్ చేస్తుంది. తను చాలా మంచిది అబ్బా, యాక్సెప్ట్ చేస్తుంది. కొంచెం మీరే చెప్పారు. నీ గుండె చాలా గట్టిది. అవునా? సో కళ్ళు మూసుకోరు ఒకసారి. అవునా? మూసుకున్నారా? మూసుకున్నారా? మూసుకున్నా. ఐ లవ్ యూ. అయ్యో, థ్యాంక్ యూ. మీ లవ్ నేను యాక్సెప్ట్ చేయలేను, సారీ. మీ దగ్గరే మీరు కీప్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం సేపు అన్న ఈ పువ్వుని ఆస్వాదించండి. కొంచెంసేపు అన్న. వద్దు, పువ్వుల్లో ప్రేమ లేదు, ఇక్కడ ఉంటుంది ప్రేమ. ఓకే, ఒకసారి పట్టుకోండి. ఎందుకు అవసరం లేదు? ఒకసారి పట్టుకోండి చెప్తా. పట్టుకోండి ఒకసారి. వద్దా? పట్టుకుంటే నేను యాక్సెప్ట్ చేసినట్టే. మీరు నా పేరు చెప్పి అక్కడ పెట్టేసండి. ప్రేమతో వచ్చినప్పుడు అలా నాకు అలాంటి ప్రేమలు వద్దు. అట్టైతారమ్మా చూసిన ఏం లేదు. సో పట్టుకోరంటారు. ఓ, ప్రియా స్ట్రాంగ్ అని అర్థమవుతుంది వాళ్ళకి కూడా. అవునా? సరే వ్యూయర్స్ మీరు గుర్తుపెట్టుకోరు, ఇంటర్వ్యూ అయిపోయే వరకు ఈ పూణే ఆమె చేతిలో పెడతా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వే తీసుకుంటా చేస్తాను నేను. ఓకే, చూద్దాం. చూద్దాం. రెడీయా? యూ ట్రై. ఓకే, అయిపోయే వరకు నాకు తెలిసి 1 అవర్ ఉంటుంది. 1 అవర్ చాలు నాకు. ఓకే, చూద్దాం. సో ఆ జోక్స్ పాటు పక్కన పెడితే ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ అంటే కూడా ఫస్ట్ యాక్టర్స్ గుర్తుకొస్తే వాళ్ళ వెనుకలు ఉన్న కష్టాలు గుర్తుకొస్తూ ఉంటాయి. సో ఇంకో పక్క చూస్తే, సో అలాంటి మీ లైఫ్లో ఎవరైనా అడిగారా? అడగకుండా ఉంటారు ఇండస్ట్రీలో? అడిగారు అయితే. అడగకుండా ఉంటారని ఎలా అనుకుంటున్నారు? అంతే అంటారు. 100% అడుగుతారు. అది ఇవ్వాలా వద్దా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కటి అడుగుతారు. కాకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు అడగరు. సుకుమార్ గారు అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా అలా అడగరు. చాలా మంది వాళ్ళని కావాలని బ్లేమ్ చేయడం కోసం, వాళ్ళని బయటకు తీసుకొచ్చి వీల్ ఫేమ్ అయిపోవడం కోసం అట్లా చెప్తారు. కానీ అది తప్పు. కింద ఉన్న వాళ్ళు మాత్రం గోకుడు గ్యారంటీగా ఉంటుంది. అంటే ఎలాంటి వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అంటే? అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, రైటర్స్, కోఆర్డినేటర్స్, ఇట్లా. కోఆర్డినేటర్స్ కూడా అంత ఉండదు. కోఆర్డినేటర్స్ వేరే రకం ఉంటుంది వాళ్ళది. సో మిగతా రిమైనింగ్ వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉంటుంది గ్యారంటీగా. ఏమన్నారు? మీరేమన్నారు? నేను తప్పించుకున్నాను అంతే. ఆ టైంలో ఏదో చెప్పేసి మాట, తర్వాత ఇంకా కాంటాక్ట్లోకి వెళ్ళడం మానేసేదాన్ని. ఇంకా ఇంటెన్షన్ అర్థమైపోయినప్పుడు ఇంకా టచ్లోకి వెళ్ళడం మానేసేదాన్ని. అందుకని ఇక్కడే ఆగిపోయాను కదా, లేకపోతే ఒక రేంజ్లో ఉండేదాన్ని. అంటే ఇప్పుడు రేంజ్లో ఉన్న వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అంటారు?
అది నేను ఎలా చెప్తాను, వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది అది. అడుగుతారైతే అడుగుతారని ఖచ్చితంగా చెప్తున్నాను కదా, అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు, అడగకుండా ఎవ్వరు ఉండరు. ఓకే, సో కమిట్మెంట్స్ ఇవ్వకుంటే అక్కడికి స్టాప్? ఇక స్టాప్ అని ఏం లేదు, ఇచ్చే వాళ్ళని పెట్టుకుంటారు, ఇవ్వలేని వాళ్ళని పక్కకి నెడతారు. అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నా అంటారు? ఉన్నాయి. సో ఒక ఉదాహరణ షేర్ చేసుకోవచ్చు కదా? ఒకటి ఉదాహరణ అంటే పేర్లు వద్దులేండి, పేర్లు ఎందుకు, కానీ ఉన్నాయని చెప్తున్నాను కదా. నేను ఒక 20 మూవీస్ దగ్గర చేశాను, అప్పటి వరకు 20-25 చేశాను. బాగా నేను కొంచెం గుర్తింపు వచ్చింది మాత్రం వేరే వెంకటలక్ష్మి, శ్రీనివాస కళ్యాణం, ఇవన్నీ పెద్ద పెద్ద హీరోస్తోనే చేశాను. ధ్రువ చేశాను, చుట్టాల అబ్బాయి. అడుగుతూ ఉంటారు, అడిగే వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం నెట్టుకుంటూ రావటమే. ఇష్టం ఉంటే వెళ్ళటం, ఇష్టం లేకపోతే కామ్గా అవాయిడ్ చేసుకుంటూ రావటం. చాలా మంది ఉండాలంటూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు వాళ్ళకి కనిపించారు? అవునండి, యాక్చువల్గా తెలుగు, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. తెలుగు వాళ్ళని ఎందుకు అంటే, తెలుగు అమ్మాయిలకి కొంచెం సిగ్గు బిడియం కొంచెం, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మిమ్మల్ని, మీరు ఒక మంచి డైరెక్టర్ అనుకోండి, మీరు నన్ను అడగలేదు, మీకు ఇంత స్టాఫ్ అయ్యారు ఎవరైతే ఉన్నారు, ప్రియా ఏంటి మరి నాకు కొంచెం ఒప్పుకుంటావా, డిన్నర్ పెడతావా అంటే, అంటే డిన్నరు అన్నాడంటే వాడు అర్థం చేసేసుకోవడమే ఇంకా 100% ఆ కో లాంగ్వేజ్ అది. అలాంటప్పుడు అంతవరకు వచ్చినాడు. ఇప్పుడు నేను అనుకోండి, మనం ఆంధ్రాలో పుట్టి, ఐ మీన్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర అంతా కూడా మనకి తెలుగు కాబట్టి ఇక్కడ కల్చర్ వరకు అంటే కొంచెం సిగ్గుపడతాం. సో మనం వేరే స్టేజ్కి వెళ్ళిన తర్వాత వీడు దీంతో నేను ఇలా ఉన్నాను అని చెప్తాడేమో అని మనం కొంచెం సిగ్గుపడి తెలుగు అమ్మాయిలు కొంచెం ఆగిపోతారు, బ్యాక్ స్టెప్ వేస్తారు. ఈవెన్ ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే కూడా బాగోదు, తర్వాత బయటకు వస్తే తల్లిదండ్రులు ఏమైపోతారని. ఈ నార్త్, ఈ బెంగళూరు వీళ్ళైతే ఏమంటే వెచ్చలు పెడతాను. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రెమ్యునేషన్ తక్కువ ఉంటుంది, కమిట్మెంట్స్ బాగా ఇస్తారు, అమ్మాయిలు కూడా బాగానే ఉంటారు. సో అప్పుడు అందుకనే చూసింగ్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది. తెలుగు అమ్మాయిలకి ఏంటంటే అడిగేసరికి కొంచెం సిగ్గు బిడియం ఆడడం వచ్చి ఒప్పుకోవడం మానేస్తారు, కాబట్టి తెలుగు అమ్మాయిలు కొంచెం బ్యాక్ ఉన్నారు. ఓకే, అంటే చాలా మందికి ఏదో డౌట్ ఉంటుంది అన్నమాట, ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు ఉండదు. అదే చెప్తున్నాను కదా, నార్త్ వాళ్ళు ఏంటంటే సిగ్గుండదు వాళ్ళకి, వాళ్ళు ఏ డ్రెస్ ఏమన్నా వేసేస్తారు. తెలుగు తెలుగు వాళ్ళు కొంచెం సిగ్గుపడతారు కదా, చేసుకున్నా కొంచెం సీక్రెట్ 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 గా చేస్తారు తప్ప. కొంతమంది ఉంటారు అంట. నార్త్ వాళ్ళు అయితే కొంచెం అన్నిటికీ రెడీ అంటారు, సై అంటే సై అంటారు దానికైనా. సో ఆ ఫీల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. కోర్స్ ఆ ఫీల్ తెలుసు కాబట్టి చెప్తున్నా. అవును. సో ఇంకోటి, ఒక అమ్మాయి ఇండస్ట్రీ వైపు రావాలన్నా కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ ఉంటాయండి. యూజువల్గా అమ్మాయిలు 80% అమ్మాయిలు లైఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీకి వస్తారు. ఓకే, ఎందుకలా? ఎందుకలా అంటే, ఒకటి చూసింగ్ ఈజీ జాబ్, యాక్టింగ్ అనేది ఈజీ జాబ్. అది ఇంకొకటి ఏంటంటే, మంచి మనకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నదంటే ఒక స్టేజ్కి వెళ్ళొచ్చు. స్టేజ్కి వెళ్ళాలంటే కొంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి ఇండస్ట్రీకి వస్తారు, కొంతమంది ఖాళీ ఫేమ్ కోసం వస్తారు. అంటే వాళ్ళని 10 మంది రిజిస్టర్ చేయాలి, 10 మందిలోకి ఒక గుంపులోకి వెళ్తానని గుర్తుపట్టాలి, అట్లా చేస్తారు కొంతమంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికందరు హీరోయిన్లు, అందరికందరు హీరోలు అయిపోయారు. రీల్స్ చేసి ఒక 100K 200K దాటితే కథ. ఎస్, ఆఫ్ కోర్స్. సో ఇన్స్టాగ్రామ్ అంటే ఈ యాక్టింగ్ని మెయింటైన్ చేస్తున్నారు, అలాగే ఇట్లా మోడల్ అని చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో కూడా బీవచ్చంగా ఫాలోయింగ్ రీల్ పెడితే ఆ 2 మిలియన్ 3 మిలియన్ దాకా పోతుంది వ్యూస్. అయ్యో, మీరే రీల్ చూసారు? చూసాను నేను, మీ ఇన్స్టా ఓపెన్ చేసి చూసాను నేను. ఏంటి ఆ రహస్యం ఏంటి మాది? అట్లా ఏం లేదండి, నాకు అవన్నీ ఆర్గానిక్ ఫాలోవర్స్, ఒక్క పెయిడ్ ఫాలోవర్ లేరు అందులో. ఓకే, నేను ఆల్మోస్ట్ మధ్యలో కొంచెం పర్సనల్ వర్క్ ఉండి ఒక 2-3 మంత్స్ మానేసా రీల్స్ పోస్ట్లు ఏమి చేయలేదు, యాక్టివే లేదు అసలు ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు మహా అంటే ఒక 2-3K తగ్గారు, మళ్ళీ అగైన్ ఒక 10K పెరిగారు. సో నేను డైలీ యాక్టివేషన్లో ఉంటే పెరుగుతారు అవన్నీ ఆర్గానిక్ ఫాలోవర్స్. ఓకే, సో ప్రమోషన్స్ నుంచి ఎంత సంపాదిస్తుండవచ్చు? సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫస్ట్ క్వశ్చన్ అది గుర్తుకు, ప్రమోషన్స్ బాగానే వస్తున్నాయి, దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల బాగానే. ఒక పేమెంట్ ఒకటి 20,000 18,000. అండ్ ఏంటంటే నాకు సర్వీసెస్ ఫ్రీ. ఇప్పుడు నేను ఎక్కడికైనా ఒక సెలూన్కి వెళ్తాను, సెలూన్కి వెళ్ళినట్టు మినిమం 5-8K ఈజీగా అవుతుంది హెయిర్, మనం నెయిల్స్ అవన్నీ చేపించుకుంటే నాకు ఒక వీడియోతో ఆ మనీ అంత సేవ్ అవుతుంది. ఒక 10,000 15,000 20,000 అట్లా అనమాట. ఇమ్మడి చేశాను నేను, ఇమ్మడి వాళ్ళు 15,000 వర్త్ ఆఫ్ జ్యువెలరీ ఇచ్చారు, అది నేను కొనుక్కుంటే నాకు మనీ అవుతుంది కదా. సో అట్లా కొలాబ్ చేస్తున్నాను. ఫోటోషూట్స్ ఉన్నాయి, ఫోటోషూట్స్కి కొలాబ్ చేస్తున్నాను. సో నాకు కొన్ని కొన్ని పేమెంట్స్ వేస్గా చేస్తున్నాను అనమాట, 20-15 మినిమం 15,000 అక్కడ నుంచి అబవ్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ ఎంత తీసుకుంటారు ఒక ప్రమోషన్? డిపెండ్స్ ఆన్ 15,000 10,000 మినిమం 10,000. ఓకే, అదంతా హార్డ్లీ ఒక 1.5-2 అవర్ షూట్ ఉంటుంది, అంతే అంతే ఉంటుంది.
ఇన్స్టాగ్రామ్ చూసాను అనమాట నేను స్టార్టింగ్ నుంచి ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే అదే చెప్పినా నేను చాలా వరకు నాకు ట్యాగ్ చేయలేనివి అవి వాళ్ళ వాటిల్లో ట్యాగ్ చేసుకునే వాళ్ళవి. నేను ఒక రీడిఫైన్ క్లినిక్ ఒకటి చేశాను అండ్ ఎంబడీ జ్యువెలర్స్కి ఒక చాలా వరకు చేశాను. ఓకే, ఎలా ఉంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చినాక లైఫ్? నాకు తెలిసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు ఇప్పుడు, చాలామంది ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా. యూజువల్గా ఏంటంటే నాకు పెద్ద మైనస్ ఏంటంటే నాకు రిసీవ్డ్ మెసేజెస్ రావన్నమాట. సో వేస్ట్ టాపిక్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి నేను ఆఫ్ చేసి పెట్టేశాను అది. దానివల్ల ఏంటంటే ఎవరైనా కొత్తగా అప్రోచ్ అవ్వాలన్నా కూడా నాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు త్రూ వస్తున్నారనమాట అట్లా. లేకపోతే ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్గా చేసేదాన్ని నేను. ఓకే, సో అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క రీల్స్ స్టార్ట్ పెట్టారు అంటే రీల్స్ స్టార్ట్ వరకు ఇప్పుడు చూడండి, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకుని తప్పలేదు, పక్క వాళ్ళని ఇన్సల్ట్ చేయొద్దు, పక్క వాళ్ళని హర్ట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు అయ్యుండి కూడా ఎంత గలీజ్గా ఒక రోడ్ సైడ్ చిల్లర వల్ల మాట్లాడే మాటలు అవి. ఇంట్లో వాళ్ళ ముందు ఓపెన్ చేయాలండి ఇన్స్టాగ్రామ్, ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే. ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇప్పుడు అంటే ఎలా అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం మంచి పనులు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు. ట్రోలింగ్ అనేది ఒక్క స్టేజ్ వరకు ట్రోలింగ్ బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి నన్ను ట్రోల్ చేసే వాళ్ళు చూసి నవ్వుకుంటా ఉంటాను, బలి ట్రోల్ చేస్తున్నారు, అసలు ట్రోలర్స్ లేకపోతే మాకు లైఫే లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేసేటప్పుడు కొన్ని మొన్న ఇంటర్వ్యూ కూడా చాలా ఎవరు ట్రోల్ చేస్తే నేను నవ్వుకున్నాను చూసి. సో ఫన్నీగా అనిపించాలి ఒక ట్రోలింగ్, అంతేగాని ఎదుటి వాడికి హర్టింగ్ అనిపించొద్దు, వాడు ఐస్ లోంచి వాటర్ రావద్దు. అమ్మాయిలు చిల్లర మాటలు మాట్లాడుకుంటే ఏదో రకంగా ఫేమ్ అయిపోవాలి. మీరు గమనించారా అలా వ్యూస్ ఎక్కువ ఉంటే, కామెంట్స్ ఎక్కువ ఉంటే, లైక్స్ ఎక్కువ ఉంటే, షేర్స్ ఎక్కువ ఉంటే, యూజువల్ గా నుంచే మనిషి వచ్చాడు అంటారు కదా, ఆ వచ్చిన మనుషులు మాత్రమే ఇష్టపడతారు. క్లాసి ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి? అదే కదా సార్, అంటే వాస్తవంగా చెప్పండి, ఒక అమ్మాయి శారీ కట్టుకొని చేస్తే వ్యూస్ వస్తే రావడం తెలియదు, కానీ ఇంకొంచెం హాట్ ఉంటే. ఇప్పుడు నేను ఒక రీసెంట్ గా ఒకటి 1.4 మిలియన్ పోయిందా, అది నీట్ గా స్లీవ్లెస్ టాప్ జీన్స్ వేసుకొని చేసాం. మరి ఎలా పోయింది ఇది? కొన్ని పోతే చూడడానికి మనుషులు ఉన్నారు కదా, ఇంకొంచెం హాట్ ఉంటే ఇంకా అది వైరల్ ఇంకెక్కువ అయ్యాయి. ఉన్నాయి, నేను అలా అయితే ఇప్పుడు రీసెంట్ గా నేను బిక్నీ షూట్ కూడా చేసా. నార్మల్ గా నేను గోవాలో చేసుకొని పెట్టా, నాకు నచ్చింది. అక్కడ ఎక్కడ వల్గారిటీ లేదు, జస్ట్ లైక్ ఒక క్రాప్ టాప్ లా ఉంది అండ్ ఒక కట్ పైన ఉంది, వేసుకున్నాను, నాకు నచ్చింది, నాకు వల్గర్ గా అనిపించలేదు, నేను పెట్టుకున్నాను అంతే. వల్గర్ గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఒప్పుకోరు కదా. సో దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, ఇష్టం వచ్చినట్టు చేసే అనుకునే వాళ్ళు అనుకుంటారండి, చెవిత విని చెవిత వదిలేయాలి. అవును, సో ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉండే? ఇండస్ట్రీ వైపు వస్తున్నాం అంటే అందరు భయపడుతూ ఉంటారు. ఫస్ట్ లో అన్నీ వద్దన్నాడు మా అన్నయ్య, నాకు అన్ని, మా బ్రదర్ లేడు ఇప్పుడు. హెల్త్ పాడైపోయింది, అదే ఇప్పుడు కాదు ఒక 8 ఇయర్స్ అవుతుందండి. సో తన సపోర్ట్, తర్వాత ఇప్పుడు నేనే పెద్ద ఇంటికి. ఇంటికి పెద్ద? ఎంత మంది ఉంటారు ఇంట్లో? మా ఫాదర్ ఉన్నారు, మా నీస్, మా అంతా, మేమంతా ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబమే. ఓ సూపర్. ఎలా ఉంటుంది ఇంట్లో? ఇంట్లో వాళ్ళు బాగుంటుందండి, నాకు ఫ్యామిలీ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఎఫెక్షన్ ఎక్కువ మదర్ తో ఎక్కువ ఉంటుందా ఫాదర్? మదర్ లేరు. ఓ, ఫాదర్ ఉన్నారు, ఆ ఫాదర్ తో తక్కువ నాకు ఇంట్లో, మా అన్న పిల్లలతో వాళ్ళతో ఎక్కువ. ఓకే, సో మిస్ అవుతుంటారా మదర్ని? మిస్ అవుతానంటే చాలా ఇయర్స్ అవుతుంది కదా, కొంచెం ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఉంటే బాగుంటుంది అన్ని చెప్పుకోవడానికి అని. సో నాన్నతో ఉంటా అంటారు? నేను అనలేదు. మరి అంతే కదా, ఇది కూడా అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంది కొంచెం నీకు పేరెంట్స్ లేరు, మీరు మీ ఫాదర్ ఉన్నా కూడా అన్ని చెప్పుకోలేవు కదా అట్లా కూడా అన్నారు, కానీ అందుకే అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారా? అర్థమవుతుంది, ఫ్యామిలీకి నేనే హెడ్ కాబట్టి ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ ఉంటారు. మన మీద ఎవరైతే డిపెండేషన్ ఉంటుందో, అంటే ఇంటికి మనం పెద్దగా ఉండి పెద్ద దిక్కుగా చూసుకునేటప్పుడు ఇట్లాంటి వాటిపైకి మనసు పోదు. ఆడుతూ పాడుతున్న ఏజ్ లో అనుకోండి అది మనకి వెళ్తుంది. ఒక మీకు రెస్పాన్సిబిలిటీ ఉండేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా టైం పాస్ చేయడానికి చూడరు. ఓకే, సో మీరు ఒక యాక్టింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి, సో మీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా, సో మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు? నాకంత ఏం లేదు, యూట్యూబర్ ఇష్టపడాలి ఏం లేదు. నా ఇన్స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారు, చాలా ఆయన అంటే పీకెలా కట్ చేసుకుంటాను అనమాట, అంత ఇష్టం ఆయన అంటే. తర్వాత ప్రభాస్ గారు ఇష్టం, చిరంజీవి గారు అంటే ఇంకా నాకు చైల్డ్హుడ్ నుంచి కూడా ఆయన అంటే అబ్బా, ఆయన సినిమాలు చూసి పుట్టిపోయిన నైంటీస్ కిడ్స్ అంటే ఉంటుంది కదా ఇంకా. సో ఆయన చాలా చాలా ఇష్టం ఆయన అంటే. ఓకే సరే, ఇది వీడియో చిరంజీవి గారు చూస్తూ ఉంటే చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కష్టపడి ఎలా పైకి రావాలి అన్నది ఆయన చూసి మాత్రమే నేర్చుకోగలగాలి.
మాత్రమే అంటారు. ఆయన మాత్రమే, ఆయన ఒక్కరే, ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చింది. అల్లూరి రామలింగయ్య గారు తర్వాత కదా ఫస్ట్ ఆయన ఫస్ట్ మూవీ ప్రాణం ఖరీదు అన్ని మూవీస్ చూస్తాను. ఓకే, సో ఎలా ఉంటాయి కష్టాలు, యాక్టింగ్ కష్టాలు కానీ అక్కడ లోపల గ్రౌండ్ లో ఉండే? గ్రౌండ్ లో అంటే కొంతమంది మొహం మీద తిడుతూ ఉంటారు, మనం అట్లంటే ఇట్లా దులుపుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే యాక్చువల్గా ఒక డైరెక్టర్ మనల్ని తిట్టారు అంటే మనల్ని నేర్చుకోమని. ప్యాంపర్ చేసేవాళ్ళు అంటే వాడు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అని అర్థం. ఓకే, తిట్టేవాళ్ళే మంచిది, అంటే యాక్టింగ్ నేర్చుకో అని అనేవాళ్ళే తిడతారు. ఓకే, సో ఇప్పుడు మీకు ఇటు ఇండస్ట్రీ వైపు రావాలని చెప్పి ఎప్పుడు కలిగింది? 10 ఇయర్స్ అండి, 10 ఇయర్స్ బ్యాక్. స్టార్టింగ్లోనే చెప్పాను కదా మనకి ఐశ్వర్య కలుషం అని దూరదర్శన్లో ఒక సీరియల్ చేశా. ఓకే, దాని తర్వాత అష్టాచెమ్మ అని మా టీవీలో, తర్వాత ఈటీవీలో అత్తారింటికి దారి, ఇది ఒక 2-3 సీరియల్స్ చేశాను అప్పట్లో. ఓకే, అప్పట్లో. ఓకే, అంటే మీ లైఫ్లో ఫస్ట్ అడిగినప్పుడే బ్రేకప్ అని చెప్పారు కాబట్టి, సో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? అదా ఒక మోజు. లవ్ అనేది అసలు లేదండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందే ప్రేమ. వాళ్ళు మాత్రమే ప్రేమించగలరు. ప్రేమించడం దగ్గర నుంచి వచ్చింది. ఈ మధ్యలో ఇవన్నీ ట్రాష్, ఇవంతా అసలు ప్రేమ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు జనరేషన్ లో అసలు ప్రేమ అనేది లేనే లేదు. మరి ఏముందంటారు? లేదు, అది అంతే అట్రాక్షన్, అంతే. ఒకరి నీళ్లు ఒకరు ఫుల్ఫిల్ చేయడం కోసం మేల్ అట్రాక్టివ్ ఫీమేల్ కాబట్టి దానికి ప్రేమ అనే ఒక ట్యాగ్ పెట్టేస్తున్నారు, అంతే. అది యూజువల్ గా ఒకరు ఒకరు అవసరాలు ఒకరు తీర్చుకోవడం కోసం అని అంటే బాగుండేది, బట్ దానికి లవ్ అని పెట్టేస్తున్నారు. దీని అవసరం అయిపోయిన తర్వాత ఇది వదిలేస్తాడు, అవసరం అయిపోయిన తర్వాత ఆడు వదిలేస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎవరి ప్రేమ గొప్పది కాదు. సూపర్, మంచి గుణపాఠం నేర్పింది అంట లవ్. మామూలు కాదు, అమ్మ నాన్న మాత్రమే ప్యూర్ గా మనల్ని లవ్ చేస్తారు, మన పిల్లలు కూడా మనల్ని చేయరు అంత లవ్. అంటే గుర్తొస్తుంటారు అప్పుడప్పుడు ప్రేమించిన వ్యక్తి? లేదు, అసహ్యం వేస్తుంది, వచ్చినాడు గుర్తు, బహా పీడలోంచి బయటకు వచ్చానా, ఇప్పుడు నాకు నేను మంచిగా ఉన్నాను. ఎప్పుడన్నా అనిపిస్తుంది ఒక మనిషి నాకు అన్ని షేర్ చేసుకున్న వాళ్ళు ఉంటే బాగున్నాని. నాకు ఉన్నది, నాకు మంచి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, హిమజ కూడా నాకు మంచి ఫ్రెండ్. ఓకే, అంటే అమ్మాయి అన్న కూడా అంటే మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి కానీ? నో అండి, యాక్చువల్గా అది కూడా దానికి పేరెంట్స్ ఎవ్వరు లేరు, సో మంచి కేరింగ్ చేస్తుంది, లైక్ ఒక మదర్ లా చూసుకుంటుంది నన్ను బయటకు వెళ్తే. సో గడిపిన రోజులన్నీ హార్డ్ టైమ్స్ అంటారు, మీకు గుర్తుండిపోయే రోజు? గుర్తుండిపోయే రోజు ఏముందంటే నా బర్త్డే నాకు గుర్తుంటుంది, నీ కష్టాలు పడ్డాను దేవుడు పుట్టించాడని. అంటే ఎలాంటి కష్టాలు పడ్డారు మీరు? పడ్డానండి, ఫుడ్ క్లీన్ టైం కూడా ఉంది. ఫుడ్ క్లీన్ టైం, ఆ టైం కూడా నేను ఫేస్ చేసి వచ్చా. అంటే ఎలా అంటే కష్టాలు, తనతో బ్రేకప్ అయిన తర్వాత ఎవరు సపోర్ట్ లేక, మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయక, ఇష్టపడి చేసుకున్నావు మళ్ళీ బ్రేకప్, ఏంటి మా ఇంటికి రావద్దు అంటే మా ఇంటికి రావద్దు, ఇష్టపడే కదా చేసుకున్నావు, వద్దు అంటే చేసుకున్నావు, వద్దు అంటే వదిలేస్తున్నావు అని చెప్పేసి. ఆల్రెడీ మ్యారేజ్ అయింది మీ ఇద్దరికి? మ్యారేజ్ అయింది, బ్రేకప్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత బ్రేకప్ అయింది, అది ఎలా సాధ్యం కాదు కదా. ఎక్కువ అయింది అంతే, ఇంకా అంటే ఉండలేకపోతున్నానని నేను, ఇంకా నాకు అవ్వలేదు ఇంకా. అంటే ప్రేమించే కదా చేసుకుంది, అది చేశాను, అదే అంటున్నాను కదా ముందు బాగుంటది ప్రేమ, ఆఫ్టర్ మ్యారేజ్ బాగోదు అని, అందుకే కదా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. అది ఎలా అంటే హక్కులు పెరిగిపోతాయి, హక్కులు పెరిగిపోయిన తర్వాత ఎలా ఉంటది అని అంటే ఒక మాట దగ్గర ఒక మాట పెరిగిపోతా ఉంటది, మనం తగ్గినా వదిలివాడు తగ్గడు. ఏంటంటే చూసి చూసి చూసి, ఇప్పుడు చూడండి ఏదో అంటారు కదా పిల్లిని కూడా ఒక రూమ్ లో పెట్టి కొడితే పుల్ అవుతుంది అని, అలా ఒకే మనిషిని అట్టాగా పట్టుకొని హింసించేస్తుంటే ఎప్పుడు కూడా ఒక బర్డ్ని కానీ మనం ఏదైనా పక్షిని బంధించినంతసేపు బంధించి ఇలా వదిలితే అది తిరిగి వస్తుంది మళ్ళా మీ మీద ప్రేమ ఉంటే. దాన్ని అలా పట్టి పెట్టేస్తే ఎగిరితే మళ్ళీ రాదు ఇంకా, సేమ్ అలా లైక్ మీ. సో అలా అంటారు. సో లైఫ్లో కష్టాలు చూశారు, బ్రేకప్ అయిపోయింది, అంటే ఆ టైంలో మీకు ఏం అనిపించలేదు? అదే ఆల్రెడీ మ్యారేజ్ లవ్ చేసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, అదే నేనేమనుకున్నానంటే కొన్ని రోజులు ఇంకా ఆలోచించాల్సింది, పరిచయం అయిన 1 ఇయర్కి నేను చేసుకున్నా, సో ఇంకొన్ని రోజులు ఆగుండుంటే కొంచెం రియాలిటీ తెలిసేదేమో అనుకున్నాను. అంటే ఫస్ట్ తన మీరు ప్రపోజ్ చేసిన తనే, యాక్చువల్గా నేను నాకు కొంచెం కైండ్ హార్ట్ ఎక్కువ, ఎవరన్నా నా ముందు బాధపడితే నేను అసలు చూడలేను, అంటే నాకు కూడా చూసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనమాట, అది ఇష్టపడ్డాడు తను, ఇష్టపడి నన్ను ముంచాడు. ముంచాక సంతోషంగా చెప్తున్నారండి, ఇంత గట్టిగా ఎదుర్కొంటే ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. గట్టిగా అని కాదు కానీ మెంటల్ గా స్ట్రాంగ్ అయిపోయాను. ఇంకా ఆ హార్డ్ టైమ్స్ ఎట్లుండే అంటే మీరు ఇద్దరు విడిపోయిన తర్వాత స్టార్టింగ్ డేస్ ఎట్లుండే? స్టార్టింగ్ డేస్ ఉండే లిటరల్గా భయంగా బతికాను, ఏం చేసి వస్తాడు అని భయపడుతూ బతికాను అనమాట ఫస్ట్లో.
తర్వాత తను మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసేసారు. అప్పుడు హ్యాపీ అన్నమాయ అనుకున్నా. ఇంకో మ్యారేజ్ చేసేసుకున్నాను. ఓకే, అంటే ప్రజెంట్ ఉన్న లవ్ అమ్మాయిల లవ్ ట్రూ ఉందంటారా, అబ్బాయిల లవ్ ట్రూ ఉంది? ఎవరిలోనే లేదు, ఎవరిలోనే లేరు. ఇది అవసరాలకి చేస్తుంది, ఆడ అవకాశానికి చేస్తున్నాడు. బోత్ రెండింటికి ఆన్సర్ చెప్పేసి అంటే జెన్యున్ లవ్ నీడ్స్. అంటే ఇప్పుడు అమ్మాయికి ఎవరైతే ఉన్నారో దానికి మనీ కావాలి, వీడికి దాని ఈక్వల్ సెట్ అంటారు, అంతే ఈక్వల్. ఆ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా వర్స్ట్ అయిపోయారు అమ్మాయిలు. ఓకే, అబ్బాయిలు, అబ్బాయిలు ఇంకా అబ్బాయిలు ఏం చేసినా చెల్లుతుంది కదా, అది చిన్నప్పటి నుంచి నాగరికత నుంచి వస్తుంది కదా. ఎవడండి ఇటు మగోడే, ఇటు మగోడే, మగోడే ఆడవాళ్ళు ఏం చేసినా అంటే అలా అని కొంతమంది అమ్మాయిలు రివెంజ్ పెట్టుకొని కూడా ఇంకా ఇలా తయారైపోయారు. సో అలా గడిచిందంటారు లైఫ్ అంటే. సో మీకు ఇన్స్టాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో సీరియల్ పరంగా చూసిన, ఆ మూవీ పరంగా చూసిన అభిమానించే వ్యక్తులు అంటూ మీకు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే, ఎలా ఎవరికి థ్యాంక్ఫుల్ చెప్పాలంటే, మేము అభిమానించే వ్యక్తులు లైక్ ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో, ఆఫ్ కోర్స్ వాళ్ళు ఫాలో చేసి మంచి కామెంట్స్ పెడితేనే కదా నాకు ఇంకా చేయాలి అన్న ఆలోచన వస్తుంది, మంచి మంచి వీడియోస్ అన్ని. అండ్ తొందరలో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను మంచి కంటెంట్ తో. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్ లో మీరు రీల్స్ పెడుతూ ఉంటారు, ఆ టైమ్ లో కామెంట్స్ వస్తూ ఉంటాయి చాలా మంది? అంటే కొంచెం నాకు హ్యాపీగా అనిపించే కామెంట్స్ ఉంటుంటాయి. పాజిటివ్ ఈ మధ్య పాజిటివ్ ఎక్కువ వస్తున్నాయి. నెగిటివ్ వచ్చిన కామెంట్ ఏదైనా గుర్తుందా మీకు? అమ్మో చాలా వర్స్ట్ గా పెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే లైక్ ఉదాహరణకు ఒకసారి. ఉదాహరణ అంటే ఏమో, నీ ఇంట్లో వాళ్ళు ఏమనరా నువ్వు అది ఇదని చెప్పి ఎవడెవడో నోటి కూర్చున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది వల్గర్ గా మాట్లాడతారు కింద కామెంట్ బాక్స్ లో, కొన్ని డిలీట్ చేసేస్తా ఉంటా. సో అంటే మీరు ప్రొఫెషనల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నెంబర్స్ అంటూ కూడా ట్రాన్స్ఫర్? చాలా మంది అడుగుతారు, నేను ఇవ్వను. నా ఇన్స్టాగ్రామ్ ఒక అబ్బాయి మెయింటైన్ చేసేవాడు ఇంతకు ముందు. ఎవరన్నా మాట్లాడితే తనతో మాట్లాడమనేదాన్ని, అంటే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే వాట్ పర్పస్, ఫస్ట్ మీతో మాట్లాడాలంటే రిగార్డింగ్ అని అడుగుతా. అడిగినాక తన నెంబర్ పెడతాను, ఈవెన్ లేకపోతే మా మెయిన్ అల్లుడి నెంబర్ పెడతా. మా మెయిన్ అల్లుడి నెంబర్ పెడితే తను మాట్లాడతాడు, కానీ నా నెంబర్ ఎవరికి షేర్ చేయను తొందరగా. అంటే ఎప్పుడైనా ర్యాండమ్ కాల్స్ కానీ వస్తా ఉంటాయండి. ర్యాండమ్ కాల్స్ ఎందుకు రావు? ఇన్స్టాగ్రామ్ లో నెంబర్ ఎక్కడ నాకు దొరికే ఛాన్సే లేదు కదా నాది. పోనీ మీరు ట్రై చేయండి నా నెంబర్ కోసం, ఇన్స్టాగ్రామ్ లో దొరకదు. మెయిల్ కూడా మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా, అది ఎవరొకరిని పట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద ప్రపంచం, అందులో ఎవరిని అడిగినా చాలా మంది మేనేజర్స్ దగ్గర ఉంటుంది, కో డైరెక్టర్ అసిస్టెంట్స్ దగ్గర దగ్గర ఉంటుంది. నేను చేసే మూవీ టీమ్ లో ఎవరిని పట్టుకున్నా నా నెంబర్ ఉంటుంది, కాస్ట్యూమర్ దగ్గర కూడా మా నెంబర్ ఉంటుంది, మేకప్ మ్యాన్ దగ్గర ఉంటుంది. సో అలా అలా పట్టుకోవచ్చు. అలానే పట్టుకున్నాడు ఇట్లా? అలా ఏం కాదు. అదే అందుకే అడుగుతున్నా, వచ్చాయి ఎప్పుడైనా ర్యాండమ్ కాల్స్ కానీ? ర్యాండమ్ కాల్స్ రాలేదు, తక్కువ, చాలా తక్కువ. అయినా ఎక్కువ నేను డిస్కస్ చేయను. అంటే నేను ఒక అంటే మీకు సంబంధించి ఒక న్యూస్ విన్నాను నేను. ఏమని? అన్నోన్ నెంబర్ కాల్ చేశారు మీకు అని చెప్పి, కాల్ చేశారు అని చెప్పి కూడా నేను వచ్చింది. అది ఇన్స్టాగ్రామ్ లో కదా? అదే ఇన్స్టాగ్రామ్ కాల్ చూడడానికి ఎంత మాసీ ఉన్నాడంటే అసలు తెలుస్తున్నాడు చూసా ప్రొఫైల్ అని. అంటే ఫేస్ కట్ చేసి ఫుల్ బాడీగా మాట్లాడుతున్నాడు, ఒక్కసారి అనుకుంటా ఫేస్ చూసా. వాడు ఇంత ధైర్యంగా చేస్తున్నాడంటే కనీసం ఒక సైబర్ క్రైమ్ అన్నా. అప్పుడు నాకు అర్థమైంది వాడు అంత ధైర్యంగా కాల్ చేస్తున్నాడంటే ఎడ్యుకేటెడ్ కాదు. సో వాడికి ఒక సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఉందని కూడా వాడికి తెలియదు, అందుకని వాడు అంత ధైర్యంగా కాల్ చేశాడు. ఇప్పుడు ఆ మధ్య మనం చూసినవే కదా ఏవేవో అలవాట్లు ఉంటాయి. అది వీడియో కాల్ అని ఎలా తెలుస్తుంది? ఒకటి సపోజ్ ఎవరైనా చేశారనుకోండి, అది వస్తుందని ఎవరికైనా తెలుసు? ఆన్ కెమెరా స్టార్ట్ చేస్తేనే కదా. అంటే డైరెక్ట్ వీడియో కాల్ ఒక్కసారి ఆన్ చేసిన తర్వాత రెండోసారి రికార్డింగ్ చేసి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశాను. నేను కంప్లైంట్ చేశాను ఇట్లా ఇట్లా అంటే మళ్ళీ కాల్ వస్తే చెప్పండి అకౌంట్ నాకు పంపించండి అని చెప్పేసి సైబర్ క్రైమ్ స్టోరీ కూడా పెట్టాను నేను. అవును, ఇన్స్టాగ్రామ్ లో సెట్ అయిపోయింది. అది సెట్ అయింది, మళ్ళీ వాడు చేయలేదు, వాడే బ్లాక్ పెట్టేశాడు. ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టానో వాడు ఎవరితో చదివించుకున్నట్టున్నాడు మేబీ. ఓకే, మీరు అతనికి పెట్టారా? నేను స్టోరీ పెడతాను కదా, స్టోరీ చూసాడు కదా దూరం వెళ్ళేటట్టు ఉందని చెప్పి ఆపేసాడు అప్పటి నుంచి. ఓకే, అంటే ఈ జనరేషన్ లో అమ్మాయిలకు వాల్యూ ఏ విధంగా ఉంటుంది అంటారు మరి మీరు? లైక్ ఈ సోషల్ మీడియా వచ్చినాక ఈ డే బై డే మొత్తం చేంజెస్ వచ్చిన తర్వాత, సో ప్రజెంట్ ఉన్న జనరేషన్స్ కి మహిళలకి అమ్మాయిలకి ఏ విధంగా ఉందనుకుంటారు వాల్యూ? ఉందండి, ఇప్పుడు చేసేవాళ్ళు మంచిగా అందరూ ఒకలా ఉన్నారని నేను అనట్లేదు. ఇప్పుడు ట్రోలింగ్ చేసుకొని కొంతమంది హైప్ అవుతున్నారు, అంటే పచ్చి బూతులు మాట్లాడి ఆ మాట్లాడేవాడికి మాత్రమే అవి నచ్చుతాయి, కొంచెం క్లాసీగా ఉండే వాళ్ళకి నచ్చవు. అండ్ కొంతమంది కొలాబ్స్ చేసే వాళ్ళు చాలా మంచి అకౌంట్స్ ఉన్నాయి, కొంతమంది అమ్మాయిలు, నేను చాలా మంది అమ్మాయిలు ఫాలో అవుతా ఉంటా. ఓకే, వాళ్ళు బాగానే ఒబీడియంట్ గా చేస్తారు, మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు సమీరా అని ఒక సింగర్ ఒక ఆమె ఉంటుంది, ఆమెకైతే అసలు పిచ్చి ఫ్యాన్ నేను. ఎంత మంచి వీడియోస్ చేస్తుంది అంటే
తను సెల్ఫ్గానే తీసుకుంటుంది వీడియోస్, అన్ని కామెడీ వీడియోసే. నాకు అన్ని కామెడీ వీడియోస్ ఇష్టం బాగా. ఓకే, సో అలా ఫాలో అవుతూ ఉంటారు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏమున్నాయి ప్రాజెక్ట్స్? అది ఇప్పుడు ఆరి మూవీ అని మనకి శ్రీకాంత్ అయ్యంగారు ఉన్నారు కదా, ఆయన కింద ఆఫీసర్ కింద, పోలీస్ ఆఫీసర్ కింద చేశాను. అది కాకుండా ఒక మూవీ రిలీజ్కి 2 ఇయర్స్ అయిపోయింది, మన శశిభూషణ్ అని జీ తెలుగులో డైరెక్టర్, ఆయన సీరియల్ డైరెక్టర్. ఓకే, మన ఉత్తేష్ గారు అమ్మాయిని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఆ డైరెక్టర్ గారిదే మంచి మూవీ, లేడీ ఓరియంటెడ్ మూవీ ఒకటి చేశాం. హీరోయిన్ ఏమో మన సర్కార్ వారి పాట ఉంది కదా, అందులో అమ్మాయి ఉంటుంది కదా, కీర్తి సురేష్ వాళ్ళ ఫ్రెండ్. ఓకే, ఆ అమ్మాయి హీరోయిన్, మెయిన్ లీడ్ మాది. ఓకే, సో మంచి క్రూ అంతా మంచి వాళ్ళే. సో బట్ ఎందుకు డిలే అవుతుందో తెలీదు, 2 ఇయర్స్ అయిపోయింది అది షూట్ చేసి. అది వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ రోల్ నాది. ఓకే, సో అంటే ఆ ప్రాజెక్ట్స్ అన్ని చేసిన తర్వాత అవి చాలా మటుకు రిలీజ్ అవ్వలేనివే బోలెడ్ ఉన్నాయండి. చేసుకోవడానికి అన్ని చేసామని చెప్తాం కానీ రిలీజ్ కావాలి కదా అవి. అవును, సో కొంతమంది అంత అయిపోయిన తర్వాత అమౌంట్ ఇస్తా అంటారు. సో లాస్ట్ నాకు అసలు ఇండస్ట్రీలో నాకు ఎగ్గొట్టిన అమౌంట్ లక్షల మీద ఉంటుంది. ఓ, లక్షల మీద? లక్షల మీద ఉంటుంది. హాఫ్ పేమెంట్ ఏదైతే ఫస్ట్ తీసుకుంటామో అదే, మరి తర్వాత ఇంకా వాళ్ళ వెనకాతలు కుక్కలా తిరిగి తిరిగి తిరిగి. అందుకే నేను చాలా వాటికి డబ్బింగ్కి వెళ్ళను, పేమెంట్ క్లియర్ చేస్తేనే డబ్బింగ్కి వస్తానని చెప్తా. ఓకే, డబ్బింగ్ కూడా బాగా టార్చర్ చేస్తారు, డబ్బింగ్ రా డబ్బింగ్ రా అని. డబ్బింగ్ రావాలి అంటే మీరు పేమెంట్ క్లియర్ చేయండి, అప్పుడు వస్తాను, లేకపోతే రాను. ఓకే, ఇస్తారా? అట్లా ఇస్తారా అంటే ఇస్తాడు, అందులో సగం ఇస్తాడు డబ్బింగ్, ఎందుకంటే నా వాయిసే సెట్ అవుతుంది కాబట్టి ఆ క్యారెక్టర్కి. అవును, మోస్ట్లీ విలన్ రోల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. విలన్ నెగిటివ్, కానీ వ్యాంప్ రోల్స్ వస్తాయి కానీ చాలా తక్కువ. ఓకే, సో తీసుకోండి ఫ్లవర్, వద్దు అయిపోయింది. లేదు, నార్మల్గా తీసుకోండి, అయిపోయింది ఇంటర్వ్యూ. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం లేదు, మీరు అడిగితే చెప్తాను. ఓకే, అంటే అయిపోయింది, కెమెరాస్ కూడా ఆఫ్ చేసిరాలు. ఓకే, తీసుకోండి. తీసుకోండి, కెమెరాస్ ఆఫ్ చేసినండి. ఏ, రియల్ కెమెరాస్ ఆఫ్ ఉన్నాయి, అబద్ధాలు ఎందుకు చెప్తాను? తీసుకోండి, వద్దు, తీసుకోండి. ఫ్లవర్ మాత్రం నేను ఎవరితో, అది చెవిలోకి ఎక్కడ కెమెరాస్ ఆఫ్ చేసిరా? కెమెరాస్ ఆఫ్ ఉంది కదా, మరి తీసుకోవడానికి ఎందుకు? వద్దు, అందుకే ఆఫ్ అయిన తర్వాత ఎందుకు తీసుకోవడం? వద్దు, అంటే ఇప్పటిదాకా ఆన్ కెమెరా ఉండే కదా, సో మళ్ళీ మీరు ఏమైనా అనుకుంటున్నారు? ఏం లేదు, అది ఒకటే మాట మనది, ఒక మాటకి స్టిక్ అయితే అది మళ్ళీ మళ్ళీ లూజ్ అవుతుంది. నేను యాక్సెప్ట్ చేస్తున్నట రిజెక్ట్ చేస్తున్నట చెప్పలేదు, అది న్యూట్రల్ గా పెట్టా. ఓకే, అంటే ఎప్పుడైనా మీ దగ్గర నుంచి కాల్ రావచ్చు నాకు, ఎప్పుడైనా మీ దగ్గర నుంచి కాల్ రావచ్చు నాకు అంటుంది. మేబీ వస్తుందా? ఒక హోప్ తో వెయిట్ చేస్తే మంచిదేగా. ఇన్ని జన్మలైనా వెయిట్ చేస్తా, ఇలా ఎంతమందికి చెప్పావు ఇప్పుడు? లేదు, ఎవరికి చెప్పలే. ఫస్ట్ టైం కూడా నేను ఫ్లవర్ ఇస్తుంటే కూడా తీసుకుంటలేదు. లేదు, ప్లాస్టిక్ ఫ్లవర్స్ నాకు నచ్చవు. అంటే ఆల్మోస్ట్ ఇష్టం అన్నట్టు అర్థమైపోయింది, ఆన్సర్ తన నోట్ల నుంచి వచ్చింది. ప్లాస్టిక్ ఫ్లవర్ కాబట్టి నేను తీసుకుంటలేను, అంటే ఒరిజినల్ ఫ్లవర్ ఉంటే తీసుకునేది. ఇంతకీ ఆ ఫ్లవర్ నేమ్ ఏంటో తెలుసా మీకు? తెలుసు. ఏంటి? చెప్పను. తెలీదు అని చెప్పాలి అప్పుడు. సరే, మీరు చెప్పండి చూద్దాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలీదు, తెలుగులో నూరు వరాల చెట్టు అని అంటారు, నూరు వరాల పువ్వు అంటారు. అది దేవుళ్ళకి శివుడికి బాగా ఇష్టం అంటారు, అందుకే నా పార్వతికి ఇస్తున్నా నేను. అయితే